కామారెడ్డి జిల్లా జీవదాన్ స్కూల్ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. రాళ్ల దాడి నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ నాగరాజును అరెస్ట్ చేశారు. మరోవైపు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి విద్యా సంస్థలు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని, పుకార్లు నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంచలనం చేసినటువంటి జీవదాన్ స్కూల్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతా ఉంది. అయితే చిన్నారిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పీటి నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే విచారిస్తా ఉన్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన పైన ఇటు నిరసిస్తున్న విద్యా సంస్థలు కూడా సత్యమైన బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే బాలిక యొక్క ఆరోగ్యము బాగుందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. బాలికను సఖీ సెంటర్ కు తరలించారు అధికారులు. అదేవిధంగా మరోవైపు ఇటు రాళ్ల దాడికి పాల్పడినటువంటి వారిలో దాదాపు 30 మందికి పైగా ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడల వద్ద పోలీసు బలగాలను అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అవసరమైన సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీగా బలగాలను మోహరించారు. అయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా సంయమనం పాటించాలి, ఎలాంటి పుకార్లు వదంతులు కూడా నమ్మవద్దని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంలో ఎప్పటికప్పుడు కూడా ఇక స్థానికంగా పరిస్థితిని కూడా ఇటు ఎస్పీ సింధు శర్మ పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఇటు జీవదాన్ స్కూల్ ఘటన పైన ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసు బలగాలు అయితే ప్రధాన కూడల వద్ద మోహరించి ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నాగరాజు పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ కు ఈ రోజు తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.